గోవిందులు చేసేయేసయ్య సుచరిత్ర మే గిరమే వినుటకురారండి. ఓ సోదరులారా మే గిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. దీవెన టీవీ 2వ వార్షికోత్సవ సందర్భంగా 100 మంది దైవ సేవకుల ద్వారా 100 ప్రసంగాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనము చూద్దాం. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఇలాగునో వ్రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ అనేటువంటి పదార్థముల కలయిక. దేవుడు మానవుడిని ఎలాగున సృష్టించాడో దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా మనకు వివరిస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ ఆత్మ దీపము అని వాక్యము సెలవిచ్చినట్లుగా అసలు ఈ దీపము అనేది ఎలాగునో ఉంది అనేటువంటి విషయాలు మనం చూద్దాం. దేవుడు ఏదైన తోటలో మొట్టమొదటిగా ఆదాము అనేటువంటి ఆది మానవుణ్ణి సృష్టించిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఆదాము, అవ్వ కలిసి ఏదైన తోటలో జీవిస్తూ ముందుకు వెళ్ళిన ఆ తరుణంలో అనుకోని విధముగా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి అవ్వ ఆదాములు పాపము చేసిన విధానాన్ని బట్టి నరుని ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆనాటి నుంచి దేవుని యొక్క ప్రణాళిక అనేక దీపములు వెలిగించాలని దేవుడు కలిగినటువంటి ఆ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ సందర్భాలు ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ దీపము ఎన్ని రకాలు ఏంటి అనేది ఇప్పుడు మనము చూద్దాం. 4 రకాల దీపములు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి ఏంటయ్యా అంటే వెలగని అటువంటి దీపం. వెలగని దీపము అంటే వెలిగించబడని దీపము, ఇంకా ఆ దీపము వెలిగించబడలేదు. నేను మీకు ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ దీపము ఆ వెలిగించబడపోవటానికి గల కారణము ఏమిటి అయ్యా అంటే ఆదాము చేసినటువంటి ఆ పాపము ద్వారా సంక్రమించినటువంటి ఆ జన్మ పాపము అలాగుననే వారి జీవితాల్లో కొనసాగుతూ ఉన్నటువంటి విధానమును బట్టి. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది, కానీ ప్రజలు చీకటిని ప్రేమించుచున్నారు గనుక వెలుగును ప్రేమించక వెలిగించబడము లేదు. చూసారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే విషయము మనకి కనబడతా ఉంది. దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అయ్యా అంటే నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో వెలిగించబడినటువంటి దీపములన్నీ వెలిగించబడాలనే తన యొక్క పరిశుద్ధ రక్తమును సిలువపై చిందించారు. యేసు చేసినటువంటి త్యాగము మహోన్నతమైనది, మహాద్భుతమైనది. ఆ త్యాగమును గురించి మాటలలో వర్ణించుటకు వీలు పడదు. ప్రజలు చీకటిని ప్రేమించుచున్నారు గనుక వాళ్ళు వెలుగులోనికి రావటం లేదు. చీకటిని ప్రేమించేటటువంటి మనుషులు, చీకటి క్రియలు, అంధకార క్రియలు, శరీర క్రియలు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసినటువంటి విధానమును బట్టి వారు వెలుగును ప్రేమించలేక, వెలుగులోనికి రాలేక, వెలిగించబడక ఉంటూ ఉన్నారు. ఇది మొట్టమొదటి రకము దీపము, వెలిగించబడినటువంటి దీపం. ఆ తర్వాత 2వ రకమైనటువంటి దీపాన్ని మనం చూద్దాం, వెలిగి ఆరిపోయినటువంటి దీపము. యేసుక్రీస్తు
సువార్త అందించబడుట ద్వారా, క్రీస్తు సువార్తను అంగీకరించుట ద్వారా, క్రీస్తుని వారి హృదయంలో విశ్వసించుట ద్వారా, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకునేట ద్వారా వెలిగించబడింది వీరి దీపము. కానీ దురదృష్టవశాత్తు వీరి దీపములు కొంతకాలమైన తర్వాత వెలుగుతూ ఉన్నటువంటి ఈ దీపములు సడన్గా ఆరిపోయినాయి. అలా ఆరిపోవటానికి గల కారణం ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 18:5-6 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. భక్తిహీనత, ఒక మనిషి భౌతికంగా తన ప్రాణాన్ని కోల్పోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కారణం ఏంటంటే రక్తహీనత. రక్తము ప్రాణం. రక్తము ఆ శాతము తగ్గిపోయినప్పుడు మనిషి ఆటోమేటిక్గా చనిపోతాడు. ఒకరోజున ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పింది. ఏంటమ్మా అని చెప్పాను. అన్నాను, నాకు అసలు రక్తము లేదని డాక్టర్లు చెప్తా ఉన్నారండి, మరొకసారి నా కోసం ప్రార్థన చేయండి, శరీరం అంతా వాపు వచ్చింది అని చెప్పింది. నేను ఆ సహోదరికి ప్రార్థన చేసి, రేపు నువ్వు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోమ్మా అని చెప్పాను. అన్నాను, ఆమె వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్టులతో తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే, పాస్టర్ గారు, నా యొక్క హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కేవలం 4.5% మాత్రమే ఉంది. ఆ టెస్ట్ చేసినటువంటి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావమ్మా, నీ దేవుడే నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు అని చెప్పారు. సాధారణంగా ఒక మనిషి యొక్క బ్లడ్ పర్సంటేజ్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4కి బిలో వెళ్తే వాళ్ళు చచ్చిపోతారంట పాస్టర్ గారు. కనుక నాది జస్ట్ 1.5లో దేవుని మహాకృప చొప్పున దేవుడు మీ ప్రార్థనల ద్వారా నన్ను బ్రతికించాడు అని తను చెప్పింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మెడిసిన్ అవన్నీ వాడుకోవడం జరిగింది. ఆమెకి ఏ జబ్బు చేసింది అంటే రక్తహీనత. రక్తహీనత వలన తన ప్రాణము పోగొట్టుకునేటువంటి పరిస్థితిలోనికి వచ్చింది. అలాగే ఈనాడు క్రైస్తవ సమాజంలో భక్తిహీనత అనేటువంటి జబ్బు చాలా వేగంగా అనేక మంది దేవుని బిడ్డల యొక్క దీపాలను ఆర్పివేస్తూ ఉంది. వీళ్ళు వెలిగించబడి ఆరిపోయినటువంటి దీపాలు. బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 6:4 ఒక మాట ఇలాగున వ్రాయబడి ఉంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి, చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటయ్యా అంటే, వీళ్ళంట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యము. క్రీస్తు సువార్త ద్వారా క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు ప్రేమను అనుభవించి, క్రీస్తు కొరకు జీవించి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్య శక్తులన్నిటినీ అనుభవించి వాటిని పొందుకొని ఆ తర్వాత తప్పిపోయిన వారు, వీళ్ళంట క్రీస్తుని బాహాటముగా అవమానపరచుచున్నారు, ఆయనను బాహాటముగా సిలువ వేయుచున్నారు. ఈ రోజున ఎలాగున క్రీస్తుని అవమానపరుస్తూ, క్రీస్తు నామాన్ని అవమానపరుస్తూ, బహిరంగంగా ప్రజల మధ్యలో ఆయన నామము దూషించబడటానికి కారకులైనటువంటి విశ్వాసులు, క్రైస్తవులు అనబడినటువంటి వారు, సేవకులు అనబడినటువంటి వారు ఎందరో, వీళ్ళందరూ కూడా వెలిగింపబడి ఆరిపోయిన దీపాలుగా మనకు కనబడుతూ ఉన్నారు. వీళ్ళు మారు మనసు పొంది మరలా నూతనపరచబడుట అసాధ్యము అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అసాధ్యము అంటే సాధ్యము కాదు అని అర్థం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, దేవుడు తన మహాకృప చొప్పున వెలిగించినటువంటి మన దీపములు ఆరిపోకుండా చూసుకోవాలి. అలాగున ఆరిపోతే
మరలా అవి వెలిగించబడుట అసాధ్యము. ఇది రెండవ రకమైనటువంటి దీపం. మూడవ రకమైనటువంటి దీపంలోనికి నేను వెళుతూ ఉన్నాను, చూడండి. అది వెలుగుతూ ఆరిపోతూ ఉన్నటువంటి దీపం, లేదా మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపం. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 15-16 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూసారా, నులివెచ్చని స్థితి. అటు వెచ్చగానైనను లేరు, ఇటు చల్లగానైనను లేరు. అటు వెలగట్లేదు, ఇటు ఆరిపోవటం లేదు. మిణుకు మిణుకుమంటూ వెలుగుదామా వద్దా, ఆరిపోదామా వెలుగుదామా, ఇలాంటి సందేహకరమైనటువంటి స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు క్రీస్తులో, కొద్దిసేపు క్రీస్తులో, కొద్దిసేపు లోకంలో. ఇలాంటి పరిస్థితులు అతని యొక్క ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితిని కలిగించటం లేదు. ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసినట్లయితే ఎందుకు వీళ్ళ పరిస్థితులు ఎలాగున ఉంటాయి అని అంటే, మత్తయి సువార్తలో దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా అనేటువంటి ఆ మాటను గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాడు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. చూసారా, ఇశ్రాయేలు ప్రజలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ ఉన్నటువంటి ఆ మత బోధకులు, వేషధారులైనటువంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఈనాడు సంఘంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులతో మాట్లాడుతున్నట్లుగా లేదు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. ఎవరు నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నటువంటి వాళ్ళు అని అనగా, దేవుని వాక్యమును వారి మానవ సంబంధమైనటువంటి ఆచార సంప్రదాయముల చేత నిరర్థకము చేయుచున్నటువంటి వారు. చాలా విచారకరమైనటువంటి విషయం. ఈనాడు మానవ సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు సంఘంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఒకరోజు నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ సహోదరుడు, ఒక హిందూ కుటుంబంలో నుంచి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఒక సహోదరుడు, అతడు పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు, మాకు పాలు పోస్తూ ఉంటాడు. ఒకరోజున వాళ్ళ సంఘ యానివర్సరీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించాడు. ఆ రోజు నేను లేను, ఢిల్లీలో ఉన్నాను, దానివల్ల నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత ఒకరోజు అతడు పాలు పోయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు రాలేకపోయారండి, మీరుంటే చాలా బాగుండేది, చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది, మీరుంటే బాగుండేది, చాలా మంచిగా జరిగింది, అందరూ వచ్చారు, భోజన కార్యక్రమాలు అన్నీ బాగా జరిగినాయి, చివరిలో మా పాస్టర్ గారిని మేము ఘనంగా సన్మానించుకున్నాం, నేను మా ఆవిడ మా పిల్లలు అందరం కలిసి ఒక బిందెడు పాలు తీసుకుని వచ్చి ఆయన కాళ్ళకు కడిగి మేము వాటిని మా నెత్తి మీద చల్లుకున్నామండి, చాలా సంతోషంగా జరిగింది అని చెప్పాడు. నాకు ఆ సహోదరుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చూడండి, సంఘంలోనికి లోకపరమైనటువంటి ఆచారం ఎలాగున ప్రవేశించిందో, పాలతో అయ్యగారి కాళ్ళు కడుక్కొని నెత్తిని పోసుకుంటే పుణ్యం వస్తుందా? రాదు. ఈనాడు వ్యక్తిగతమైనటువంటి ఘనతల కొరకు అనేక మంది విశ్వాసులను తప్పుతోవ పట్టిస్తున్నటువంటి సేవకులను గురించి కొంత ఆలోచన చేయాలి. పితృపారంపర్యమైనటువంటి ఆచార సాంప్రదాయములు దేవుని వాక్యమును నిరర్థకం చేస్తాయి. పెదవులతో గణపరచేటువంటి వారు, మేము వెళ్ళాం దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో మేము కూర్చున్నాం, దేవుని పాటలు మేము పాడాం, దేవుని వాక్యాన్ని మేము విన్నాం, దేవునికి ప్రార్థన చేశాం, కానీ వారి హృదయం ఎక్కడో,
వారి హృదయం ఎక్కడో ఉంటా ఉంది. వారు కూర్చునేది మాత్రం దేవుని సన్నిధిలోనే, వారి హృదయం మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో సరైనటువంటి విధానములో వారి హృదయాలను దేవునికి సమర్పించుకోకుండా, మేము ఆ చర్చికి వెళ్ళాం, మేము ఈ చర్చికి వెళ్ళాం, మేము అక్కడున్నాం, మేము ఇక్కడున్నాం అనేటువంటి ఘనత చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈనాడు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు వెలుగుతూ ఆరిపోతూ మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపాలుగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. కొద్దిగా అందుట్లోనే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా, మన ఆరాధన వ్యర్థమైనదా సరైనదా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తే మనము నులివెచ్చని స్థితిలో ఉన్నట్లుగానే బైబిల్ గ్రంథములో దీనికి సంబంధించినటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. 2 తిమోతికి వ్రాసిన పత్రిక 3:5 కూడా ఒక మాట ఉంటుంది, పైకి భక్తి గలవారై దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. పైకి చాలా బాగా కనపడతారు. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. చాలా అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి వాతావరణం, అంతా క్రమంగానే ఉంటుంది, అన్నీ క్రమంలోనే ఉంటాయి. బాహ్యపరమైనటువంటి ప్రతి క్రియ చాలా క్రమంగా కనబడినట్లుగా ఉంటుంది, కానీ పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఇదే నులివెచ్చని స్థితిలో ఉండటం అంటే, ఇదే మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపము పరిస్థితి. ఇది 3వ రకం. ఇప్పటి వరకు నేను వెలిగించబడినటువంటి దీపము గురించి ఒకటి చెప్పాను, 2 వెలిగించబడి ఆరిపోయిన దీపము గురించి చెప్పాను, 3 వెలిగించబడి అటు వెలగక ఇటు ఆరిపోక మిణుకు మిణుకుమంటున్నటువంటి దీపం గురించి చెప్పాను. ఇంకా 4వ దీపము వెలిగించబడి ప్రకాశించుచున్నటువంటి దీపం, వెలిగించబడి నిత్యము మండుచున్నటువంటి దీపం. ఇది 4వ దీపం. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి గురించి సాక్ష్యము చెప్పబడింది. యోహాను సువార్త 5:35 మనం చూసినట్లయితే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని వ్రాయబడింది. బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఇక్కడ సాక్ష్యము చెప్పబడింది. బాప్తిస్మిచ్చు యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ఇదే. అతడంట మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉండెను. యేసు క్రీస్తు ప్రభును గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆయనకు ముందు మార్గమును సిద్ధపరచడానికి, త్రోవను సరళము చేయటానికి ఎన్నిక చేయబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను ఆ పనిని సక్రమంగా నెరవేర్చినందువలన, ఆ పనిని అద్భుతంగా నెరవేర్చిన విధానమును బట్టి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అనే సాక్ష్యము పొందగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వెలిగించబడినటువంటి మనమందరము కూడా, క్రీస్తు బిడ్డలంగా ఉన్నటువంటి మనమందరము కూడా మండుచు ప్రకాశించేటువంటి దీపముల వలె ఉండాలి. అలాగనే ఉండాలని అంటే సామెతల గ్రంథం 13:9 మనం చూసినట్లయితే ఒక మాట ఇలాగను వ్రాయబడింది, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీ వెలిగించబడి మండుచు ఉండాలంటే నీలో దేవుని నీతి నిత్యము కొనసాగించబడాలి. నీతిమంతుల దీపము, నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది, నీతిమంతుల దీపము మండుచూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అనేక మాటలు వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 5:16 మనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని నామము మహిమపరచబడాలంటే, ఇతరులు దేవుని యొక్క నామమును స్మరించాలి అని అంటే, ఇతరులు క్రీస్తు దగ్గరకు రావాలి అని అంటే, మన సత్క్రియలు అనేకులకు కనబడాలి, మన వెలుగు ప్రకాశించాలి, మన జీవితాలలో క్రీస్తుని మనం ప్రకటించేటువంటి వారముగా ఉండాలని అంటే, ఇతరులు మనల్ని అంగీకరించేటువంటి వారుగా ఉండాలని అంటే, మొదట మనలో సత్క్రియలు కనబడాలి. అవి భౌతిక పరమైనటువంటివి ప్లస్ ఆత్మ సంబంధమైనటువంటివి. ఈ విషయాలు మనం చూస్తున్నట్లయితే ఆత్మ ఫలము ప్రతి ఒక్కని క్రైస్తవ జీవితములో ఫలించేటువంటి వారుగా ఉండాలి, కనబడేదిగా ఉండాలి, ఆత్మ ఫలము కనబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలము గురించి అనేక విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ మనలో కనబడినప్పుడు, మన సత్క్రియలు సకల జనులు ఎదుట బయలుపరచబడినప్పుడు దేవుని నామము మహింపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, మన వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఇరుగు పొరుగునటువంటి వారు ఆ వెలుగులోనికి రావటానికి వీలు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1986 మా కుటుంబము చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి, వేదనకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. మా నాన్నగారికి భయంకరమైనటువంటి జబ్బు చేసింది. అనేక హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది, కానీ ఏమీ ప్రయోజనం లేదు. మా నాన్నగారికి ఉన్నటువంటి ఆ వ్యాధి కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత విజయవాడలో అనేక హాస్పిటల్స్ తిరిగి చివరికి విజయవాడలో ప్రజా వైద్యశాల అనేటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు కనిపెట్టినటువంటి విషయం, చాలా టెస్టులు చేసిన తర్వాత వారు కనిపెట్టినటువంటి విషయం ఏంటంటే, ఆయన చిన్న ప్రేవుల్లో ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి మందులు లేవు. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన తీసుకున్న ఆహారం ఏమీ తనకు సరిపడటం లేదు, వాంతులు, విరోచనాలు. వాటిని ఆపటానికి డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ వల్ల అవటం లేదు. ఆ ఇన్ఫెక్షన్ని తొలగించడానికి వాళ్ళు కుదరటం లేదు. చివరిగా వాళ్ళు చివరి ప్రయత్నం చేసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, హై యాంటీబయాటిక్ని మా నాన్నగారికి వాళ్ళు ఎక్కువ డోస్ ఇవ్వటం జరిగింది. తద్వారా ఆ పేగులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా పోతుంది అని చెప్పాను, కానీ అది వికటించింది. 100,000 ఒకళ్ళకి అలా జరుగుతుందంట, కానీ దురదృష్టవశాత్తు ఆ యాంటీబయాటిక్ వికటించడం వలన మా నాన్నగారికి మెడికల్ రియాక్షన్ రావటం వలన ఒళ్ళంతా ఉబ్బిపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు డాక్టర్లు చూసి ఆ పరిస్థితిని వాళ్ళు జీర్ణించుకోలేక వచ్చి మా బంధువులకి, మా అమ్మగారికి, అలాగే మా తాత వారికి, వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొద్ది గంటల్లో ఏం చనిపోతాడు, ఇక్కడ ఉన్నా ఏం ప్రయోజనం లేదు, మీరు ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి. డాక్టర్ చెప్పిన మాట మేరకు ఇంకా కాదనలేదు లేక మా తాతగారు, మా అమ్మగారు, వీళ్ళందరూ కూడా, బంధువులందరూ కూడా సరే డిశ్చార్జ్ చేశాను. అలా డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా మా నాన్నగారు ఆ సంవత్సరం వట్టిగుడిపాడు అనేటువంటి గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. వ్యాపారం నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. సరే అక్కడికే నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పి చెప్పినప్పుడు, అలాగున విజయవాడ నుంచి ఆ వట్టిగుడిపాడు అనేటువంటి గ్రామానికి తీసుకుని వెళుతూ ఉండగా మధ్యదారిలోనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఇంకా బంధువులందరూ ఏడుస్తూ చాలా వేదనకరమైన పరిస్థితుల్లో మా నాన్నగారిని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వరండాలో పడుకోబెట్టి, నాన్న పేరు బాజీ, ఇంకా బాజీ చనిపోతాడు, కొద్ది గంటల్లో చివరి చూపు చూసుకుంటారు, దగ్గరున్న బంధువులందరికీ, దూరం ఉన్న బంధువులందరికీ కబుర్లు పెట్టడానికి తల ఒక దిక్కు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చి చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటికి 2 అవతల ఉన్నటువంటి ఒక మా అమ్మగారు, దేవుని తెలుసుకున్నటువంటి మా అమ్మగారు, ఆమె వచ్చి ఏడ్చి, అయ్యో బాజీబాబు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు, అమ్మాయి 2 చిన్నపిల్లలను పెట్టుకొని ముక్కు పచ్చలారలేదు, ఎలా బ్రతుకుద్ది ఏంటి అని తను ఏడ్చి మా నాయనమ్మతో చెప్పింది, యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నీ కొడుకుని బాగు చేస్తాడు. ఆ వేదనలో, ఆ బాధలో నాయనమ్మ చెప్పినటువంటి మాట వినలేదు. అయితే ఆమె ఏం చేసిందంటే, అంతటితో ఊరుకోకుండా వాళ్ళ పాస్టర్ గారిని పిలుచుకొని వచ్చింది. పాస్టర్ గారు వచ్చి, అమ్మ ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అబ్బాయి బ్రతుకుతాడని చెప్పినప్పుడు ఇంకా మాటను కాదనలేక మరి చర్చికి తీసుకుని వెళ్దామని 4 వ్యక్తులు నాన్ని మోసుకొని వెళ్ళి చర్చిలో పడుకోబెట్టి వచ్చేసారు. దేవుని మహాకృప చొప్పున ఆ దైవ సేవకుడు ఆ సంఘం చేసిన ప్రార్థన వలన దేవుడు ఆ రోజు రాత్రి అద్భుతమైన రీతిలో మరి కోమాలో నుంచి నాన్నగారిని బయటకు తీసుకొని వచ్చారు. ఆ తెల్లారి 3 ఆహారము లేకుండా ముక్కు ద్వారా పైపెట్టి లిక్విడ్స్ పంపించిన కుదిరినటువంటి ఆయన మరి అల్పాహారాన్ని తీసుకోవటం జరిగింది. దేవుడు చాలా అద్భుతమైనటువంటి కృపను మా కుటుంబం పట్ల కనుపరిచిన విధానాన్ని బట్టి నశించిపోతున్నటువంటి మా కుటుంబం రక్షించబడటానికి
ఆ మామగారు కారణమయ్యారు. ఎందుకనంటే ఆమె ప్రకాశించుకున్నటువంటి దీపంగా ఉన్నారు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగు రకాలైనటువంటి దీపాలు మనం చూసాం. ఎలాంటి దీపంగా నీవు ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒకవేళ ఇంకా వెలిగించబడలేదా? వెలిగించబడకపోతే రెండవ మరణం, ఆత్మ మరణం, అది నరకానికి వెళ్ళిపోవటమే. ఒకవేళ వెలిగించబడి నువ్వు ఆరిపోయే పరిస్థితుల్లో ఉన్నావా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పాయని. వెలుగుతూ ఆరిపోతూ నులివెచ్చిన స్థితిలో ఉన్నావా, దేవుణ్ణి అడుగు. దేవుడు కోరుకునేది ఒకటే, వెలిగించబడినటువంటి ప్రతి ఒక్క దీపము కూడా మండుచూ ప్రకాశించేదిగా ఉండాలని. అట్టి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. నా పేరు షేక్ ఖాలిషా ఇజ్రాయెల్. దేవుని మహాకృప చొప్పున మరి మా నాన్నగారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి మేము యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం జరిగింది. 2001 దేవుడు నన్ను తన సేవకు పిలిచారు. ఆ తదుపరి నేను వేదాంత విద్యను అభ్యసించడానికి మరి కేరళ రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. 2006 నా వేదాంత విద్యను ముగించుకొని మాస్టర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి కోర్సు నేను పూర్తి చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రావటం జరిగింది. అక్కడి నుంచి అనేక వేదాంత కళాశాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు కృప చూపించారు. 2012 విజయవాడ పట్టణానికి నేను రావటం జరిగింది. ఇక్కడ మా స్వజనుల మధ్యలో దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉన్నా, అనేక శ్రమలలో అనేక వ్యతిరేకతలలో దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నా, యనమల కుదురు విజయవాడలో దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నా, క్రైస్ట్ గాస్పెల్ ప్రేయర్ టెంపుల్, మరి ఆదివారం ఆరాధన కార్యక్రమాలు 9:00 దగ్గర నుంచి 11:00 వరకు జరుగుతూ ఉంటుంది. కనుక ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని యొక్క నామాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి అనుకునేటువంటి వారు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరును పాలు పంచుకోవచ్చు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయో, అనేక సందేహాలు వాక్యము పట్ల కానీ సువార్త ప్రకటించే పట్ల కానీ మీకు ఏమైనా కలిగిన మీరు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయవచ్చు. నా ఫోన్ నెంబర్ 9912154177. దయచేసి మరొకసారి నా ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తూ ఉన్నాను, 9912154177. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఏసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.